అవినీతి కి తావు లేకుండా మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందే విధంగా చేస్తున్నారని జగన్ మోహన్ రెడ్డికి రాబోవు రోజుల్లో ప్రజలందరూ అండగా ఉండాలని పిటాపు ఎమ్మెల్యే పెండం దర్బాబు కోరారు. యూ కత్తుపల్లి మండలం అమర్వల్లి గ్రామంలో ఎమ్మెల్యే దర్బాబు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దర్బాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పులి జయబాబు, ఎంపీపీ కార్య సుధా శ్రీనివాస్, వైసీపీ నాయకులు ఆనాల సుదర్శన్, మాదిరెడ్డి దర్బాబు, బండి దావీదు, నక్క మణికంఠ, గాది గంగబాబు, కొట్టేటి రాజేష్, జవ్వాది కృష్ణమాధవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా మాకు అన్ని పథకాలు అందుతున్నాయి, మేము చాలా హ్యాపీగా ఉన్నామనే పరిస్థితిని ప్రతి ఒక్కరు కూడా చెప్పినమాట. ఒకరిద్దరు ఏదో ఇళ్ల స్థలాలు, మేము మూడు కుటుంబాలు ఉన్నాం, ఒకరికి వచ్చింది, రెండోళ్ళకి రాలేదనే పరిస్థితిని ఒక రెండు చోట్ల చెప్పడం జరిగింది తప్పించి, గ్రామంలో అయితే ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నీ కూడా మాకు చేరుతా ఉన్నాయి. కొద్దిగా డ్రైనేజీలు, ఈ రోడ్లు కూడా చేసి పెట్టండి, మాకు ఇంకా ఈ గ్రామ అభివృద్ధి ముందుకెళ్తుందని చెప్పి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా వాటిని స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఎంపీపీ గారు, ఇతర పెద్దలందరితోని కూడా కూర్చుని ఈ గ్రామంలో ఉండే సమస్యల్ని తప్పనిసరిగా, ఏదైతే చాలా చిన్న సమస్యలు ఆ సమస్యలన్నీ కూడా తీర్చేదానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే వీరు కూడా ఒక రెండు చోట్ల రోడ్డు అడిగారు, నాలుగు చోట్ల డ్రైన్లు అడిగారు. అంత మించి ఈ గ్రామంలో ఎక్కడ కూడా సమస్య పెద్దగా వచ్చిన సందర్భం లేదు. తప్పనిసరిగా ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సచివాలయానికి ఒక 20 లక్షల రూపాయలు ఇచ్చి, తద్వారా ఇంకా అవసరమైతే నా నిధుల నుంచి కూడా పెట్టి గ్రామాల అభివృద్ధి చేసి ముందుకెళ్తున్న సందర్భం మీ అందరికీ కూడా గుర్తు చేస్తాను. అలాగే వాటర్ ట్యాంక్ కానివ్వండి, ఇంటింటికి కుళాయి కానివ్వండి, ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం ప్రతి గ్రామానికి కూడా వారి అవసరాలను ఆయనే గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా వివిధ పథకాల ద్వారా ఏదైతే సంక్షేమము, అభివృద్ధి కూడా రెండు కళ్ళలా చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ గ్రామ ప్రజానీకం తరఫున మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం.